నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజయ్ ముందుగా హెడ్లైన్స్ కనంగా మంచిర్యాల ఏసీసీ క్వారీ జాతర పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జన్నారం విద్యుత్ సబ్స్టేషన్ సమీప రహదారిపై ఇంధన్పల్లి గ్రామస్తుల ఆందోళన లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి పర్మనెంట్ లైన్ మెన్ నియమించాలని డిమాండ్ మందమరిలో దుర్గంధం వెదజల్లుతున్న సింగరేణి స్లాబ్ కాంప్లెక్స్ సెప్టిక్ ట్యాంక్ స్లాబ్ కూలిపోవడంతో తీవ్రమైన దుర్వాసన అనారోగ్యాలకు గురవుతున్న స్థానిక ప్రజలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో 38 మందిపై రౌడీ షీట్ నమోదు రౌడీ షీటర్స్ పిలిచిన వెంటనే విచారణకు హాజరు కావాలని సిఐ ప్రతాప్ లింగం ఆదేశం కొమరంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారకు రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ వేధింపులు మానుకోవాలని డిమాండ్ మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీ జాతర వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఎమ్మెల్యే దివాకరరావు తన కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీలో దుర్గాదేవి వనదేవత జాతరలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే దివాకరరావు భార్య రాజకుమారి కుమారుడు నడిపెల్లి విజిత్రావు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలో తప్పకుండా పాల్గొంటామని తెలిపారు జాతర ఘనంగా జరుగుతున్న ఈ జాతర కంపెనీ మొదలైనప్పటి నుంచి ఇక్కడ క్వారీ జాతర దుర్గాదేవి దుర్గామాత జాతర పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భాలు ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మంచిర్యాల ప్రాంతమంతా పరిసర ప్రాంతమంతా ప్రతి ఒక్కరూ దుర్గామాత దర్శించుకొని దుర్గామాతకు పూజలు చేసి దుర్గామాతను కోరేదల్లా మమ్మందరిని సుఖంగా సంతోషంగా ఉండే దిశగా భక్తులందరూ మరి కోరుతున్న సందర్భాలు ఏ రకంగా భక్తులు కోరుతున్నారో అదే రకంగా దుర్గామాత మన మంచిర్యాల ప్రాంతము గడపల ప్రాంతము మంచిర్యాల వర్గం ఈ ప్రాంత ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే దిశగా దుర్గామాత ఆశీస్సులు ఉండాలని అదే కాకుండా దుర్గామాత దయా దాక్షిణ్యాల వల్ల ఈ ప్రాంతమంతా సస్య సంపదగా ఉండే దిశగా అతివృష్టి గాని అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు పడి రాయట్ల కుంటల నుండి నిండి ఈ ప్రాంతమంతా సస్య సంపదగా ఉండే దిశగా దుర్గామాత గారి ఆశీస్సులు ఉండాలి వేలాది మంది వస్తున్న భక్తులు ఏ రకంగా సంతోషంగా దుర్గామాతను దర్శించడానికి వస్తున్నారో అదే రకంగా సంతోషంగా ఇళ్లలో ఏరాలని అలాగే మంచిర్యాలలో ఆషాఢ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల జాతర శనివారం ఘనంగా జరిగింది ఎల్ఐసి కాలనీ నుంచి మహిళలు బోనాలను ఎత్తుకొని శోభయాత్రగా పెద్దమ్మ గుడి వరకు వెళ్లారు అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయంలో నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు గరిగంటి కొమరయ్య సరోజ తూట శ్రీనివాసులు పాల్గొన్నారు జరిగింది దానిలో బాగా ఈరోజు ఘనంగా అమ్మవారికి బోనాలు మరియు రేపు పట్నాలు వేయడం జరుగుతుంది మరి ఏదైతే పెద్దమ్మ తల్లి ముదిరాజుల ఆరాధ్య దైవం కులదేవత మా యొక్క ఆడబిడ్డ లాంటి ముదిరాజ తల్లి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ముదిరాజులందరికీ మరి ఇతర కులస్తులు అందరికీ కూడా ఉండాలని మరి ప్రతి సంవత్సరం బోనాలు సంపరించుకునే విధంగా ఉండే మరి ఈ కరోనాతోటి ఈ వరదలతోటి 3 సంవత్సరాలు మేము కార్యక్రమం చేయలేదు మరి ఈరోజు పెద్ద ఎత్తున బోనాలు మంచిర్యాల పట్టణం అంతా కలిసి పెద్ద ఎత్తున ముదిరాజులందరం కలిసి పెద్ద ఎత్తున బోనాలు తీసుకురావడం జరిగింది మరి రేపు పట్నాలు మరి అమ్మవారి ఆశీస్సులు పెద్దమ్మ తల్లి గారి ఆశీస్సులు అందరికి ముదిరాల కులస్తుల పైన మరి అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం జై ముదిరాజ్ బోనాల జాతర ఈరోజు ఘనంగా నిన్నటి రోజు పోషమ్మ బోనాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మా ముదిరాజ్ కులస్తులందరి కుల బాంధవైన
పట్నాల పండగ కూడా ఉంటది కాబట్టి తప్పకుండా మా అమ్మవారు అందరి మీద కరుణ కటాక్షం ఉండాలని అందరి మీద చల్లని చూపు అమ్మవారి ఉండాలని మా మంచిర్యాల పట్టణ ప్రజలు గాని ప్రతి ఒక్కరి మీద అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం। एसीसी क्वारी जात्र संदर्भंगा कांग्रेस माजी एमएलसी प्रेम सागर दुर्गादेवी ने दर्शించుకొని प्रत्येक पूजल చేశారు। అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలోని एसीसी క్వారీలో దుర్గాదేవి అమ్మవారి జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు చేశారు। ఆదివారం జాతర సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు। అమ్మవారిని దర్శించుకొని భక్తులను కలిశారు। మంచిర్యాల నియోజకవర్గం గాని అదే విధంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి వాళ్ళు మంచిగా ఉండాలని ఈ అమ్మవారిని కోరింది। ఒకటే పాడి పంటలు వర్షాలు మంచి వాడి పాడి పంటలు మంచి రైతులు కానీ మిగతా అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంతోషం అందరు ఎవరి వృత్తిలో వాళ్ళు మంచి ఉన్నత ఆశీర్వాదం తల్లిని ప్రార్థించాలి। తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో ఇక్కడ మంచిర్యాల జిల్లా గారిని ఒక మంచి రోజు వస్తే తప్పకుండా అన్ని రకాల మంచి జరుగుతుందని ఆ తల్లివారి ఆశీర్వాదం। కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు న్యాయవాది కేవి ప్రతాప్ క్వారీలోని దుర్గాదేవి జాతరలో పాల్గొన్నారు। దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। క్వారీ జాతర ఎంతో ప్రాశస్త్యం పొందిందని తెలిపారు। यात्रा कार्यक्रम की सदर्भंग अम्मवारी दर्शना भक्त प्रजलू वारी दुर्गामाता आशीर्वाद उरत चाला संवस सुमार याबाई संवसाल निर्वती दुर्गामाता जात्र दीन द्वारा मन मंचिर्याल जिल्ला अन्नी प्रांताल प्रजलकु सुख संतोषालु వాతావరణం మంచిగా ఉండి రైతులకు పంటలు మంచిగా వచ్చే విధంగా కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండే విధంగా యువతకు మంచి భవిష్యత్తు ఉండేలా ప్రతి ఒక్కని ఆ దుర్గామాత దీవించి కాపాడాలని కాపాడాలని ఆ మాతాదేవికి ప్రార్థన। కాగా ఏసీసీ క్వారీ జాతరలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు। జాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొడం అందులో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు। వర్గా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి। రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కలిగి ఉండాలని ఆ అమ్మవారిని మంచిర్యాల జిల్లా ప్రజల కొరకు అమ్మవారిని కోరడం జరిగింది। ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఎక్కువ ప్రజలకు సేవ చేయడానికి అమ్మవారిని శక్తి ప్రసాదించాల్సిగా కోరడం। అలాగే మందమరి పట్టణంలోని బురదగూడెం దొరగారి మామిడి తోటలోని త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయ ప్రాంగణంలో కొలువు తీరిన బద్ది పోచమ్మ ఏడుగురు అక్క చెల్లెల ఆషాఢ మాసం బోనాల మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు। బోనాల మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పట్టణంలోని యాపల ప్రాంతంలోని శ్రీ నిలయం నుండి ఆలయం వరకు బోనాలతో పోతురాజు వేషధారణతో డప్పు చప్పులతో శోభయాత్ర నిర్వహించారు। శోభయాత్రలో చిన్నారలు ధరించిన అమ్మవార్ల ఇతర వేషధారణలు బోనాల నృత్యాలు వేషంగా ఆకట్టుకున్నాయి। లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి మినీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి పర్మనెంట్ లైన్‌మెన్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ జన్నారం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని రహదారిపై ఇందన్పల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు। లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా మినీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి పర్మనెంట్ లైన్ మెన్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఇందనపల్లి గ్రామస్తులు జన్నారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు। దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది। చివరకు పోలీసులు జోక్యం చేసుకొని ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ అజయ్ను సంఘటన స్థలంకు పిలిపించి గ్రామస్తులతో మాట్లాడించారు। సమస్యను 20వ తేదీ లోపు పరిష్కరిస్తానని సబ్ ఇంజనీర్ హామీ ఇవ్వడంతో రాస్తారోకోను వివరించారు। ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు యువకులు పాల్గొన్నారు। కావాలి రెండోది మాకు మినీ సబ్‌స్టేషన్ సాంకేతిక కావాలి వ్యవసాయానికి సంబంధించిన ఫీడర్ ఒక మూడు కోళ్ళ తోటి దానికి మెటీరియల్ ప్లస్ మన ఏబిఎల్ సంబంధించిన రెండు కోర్సు కావాలి మెటీరియల్ కావాలి ఇంకొకటి ఏంటంటే ఏబిసిక్స్ సపరేట్ కావాలి ఇబ్బంది చాలా అయిపోయినాయి దోమల ద్వారా
దోమల తోటి కూడా జరాలు విషజరాలు వర్షాకాలం విషజరాలతో ఇబ్బంది అవుతున్నాం. మొన్న రీసెంట్గా మా గూడెంలో ఒక తేలు కాటు వేస్తే రాత్రంతా నిద్రపోలేకపోయినాం. రెండవది కొంచెం మబ్బు వచ్చినా కొంచెం ఉరిమినా కట్ కరెంటు కట్ తీసేసుకుంటాం. పక్క ఊర్లో ఒక కరెంటు వెళ్తురు కరెంటు బల్బులు మాకు కనబడేసరికి మాకు బాధ అనిపించి మేము ఈరోజు ఈ జనరం మండలానికి సబ్ స్టేషన్కి ఇక్కడికి వచ్చి మేము ఈ సమస్యను పరిష్కరించాలని మా డిమాండ్. మందమరి పట్టణంలోని దొరల బంగ్లాల ప్రాంతంలో గల సింఖరేణి సులభ్ కాంప్లెక్స్ సెప్టిక్ ట్యాంక్స్ స్లాబ్ కూలిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతూ సమీప ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. మందమరి పట్టణంలోని దొరల బంగ్లా ప్రాంతంలోని సింగరేణి సులభ్ కాంప్లెక్స్ సెప్టిక్ ట్యాంక్ స్లాబ్ కూలిపోతూ పెద్ద రంధ్రం ఏర్పడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో సమీప ప్రజలు తిట్లు ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. కాంప్లెక్స్ను కూతవేటు దూరంలో ఉన్న బంగ్లా ఏరియాలో సింగరేణి ఉన్నతాధికారులు నివసిస్తూ నిత్యం కాంప్లెక్స్ ముందు నుండే రాకపోకలు సాగిస్తున్న సులభ్ కాంప్లెక్స్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. కాంప్లెక్స్ గదులు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గత నెల రోజులుగా కాంప్లెక్స్ నుండి దుర్గంధం వెదజల్లుతూ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం సింగరేణి అధికార దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు స్వచ్ఛత పక్వాడా పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూక్తులు చెప్పిన సింగరేణి ఏరియా యాజమాన్యం సులభ్ కాంప్లెక్స్కు మాత్రం మరమ్మతులు నిర్వహించకపోవడం గమనార్హం. కాంప్లెక్స్ నుండి వచ్చే దుర్గంధం వలన కనీసం ఇంట్లో సరిగ్గా ఉండలేక భోజనం చేయలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రబలే సీజన్ కావడంతో సింగరేణి అధికారులు స్పందించి సులభ్ కాంప్లెక్స్ మరమ్మతు చేయాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కోకిరాల ప్రేమ్ సాగర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డుకు చెందిన వివిధ పార్టీల మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కొక్కిరేల ప్రేమ్ సాగర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి 25వ వార్డులోని వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు ఆజర్, అబ్రర్, తాకి, సాదిక్, ముజార్, ఖలీల్ వారి అనుచరులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కొక్కిరేల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ఆ నమ్మకం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాటిస్తుంది. విశ్వాసాన్ని ఆశించకుండా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తే రేపు ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా దళితులకు కానీ ఆదివాసీల గిరిజనులకు కానీ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసులకు కానీ మైనారిటీ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు న్యాయం రావాలి. వాళ్ళ ప్రభుత్వం ద్వారా ఏవైతే రావాల్సిన అవన్నీ సక్రమంగా వస్తాయి. ఇక్కడ ఏ రకమైన అవినీతి లేకుండా జరుగుతున్న నమ్మకం దర్శనకు యువకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్యం కోసం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయలేకపో ఇంకో 6 నెలల లోపల 3 నెలలు 4 నెలలు ఖచ్చితంగా మీ లక్ష్యం నిలబెట్టాలి. తప్పకుండా నిబంధనలు కోరుతున్నాను ఏంటంటే రేపు ఎన్నికల తర్వాత ఇక్కడ మన సమస్యలు పుట్టున్నది ఒకటి రెండు సమస్యలు పుట్టున్నది తప్పకుండా ఎన్నికల కన్నా ముందే మీ అందరితో మనం కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ ఏది ఫస్ట్ అవసరాలు మనిషికి ఫస్ట్ అవసరాలు తీర్చాలి ఆ తర్వాత కోరిక అవసరాలు తీర్చడానికి ఏం చేయాలని ఆలోచించి నిర్ణయం చేసాం. ఒకటి మాత్రం నేను పాటిస్తున్నాను, ఒకసారి నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాల లోపల ఏదైతే 25 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. జన్నారం మండలం మొర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని తిరుమణిగూడ దళితుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ నాయక్ పర్యటించి గ్రామస్తుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. జన్నారం మండలం మొర్రిగూడ గ్రామ పంచాయతీ తిరుమణిగూడ దళితుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో పర్యటించిన ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ నాయక్తో గ్రామస్తులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్ నాయకుడు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, వరదలు వస్తే తలదాచుకునేందుకు పరిస్థితి లేదని, రోడ్డు సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేవని, కొత్తగా పెన్షన్ లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు. గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రోడ్ సౌకర్యం, వైకుంఠధామం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలు చెప్పామని, మహిళలు ముందుకు రావడంతో ప్రభుత్వానికి సిగ్గు చేయటని తెలిపారు. రాష్ట్రానికి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సీట్ పైన కూసున్నోడు ఇప్పటిదాకా వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు కానీ ఈ కాలనీల సందర్శించే కార్యక్రమం పెట్టుకోలేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే వరదలు వచ్చినాయో వాగుకి, ఆ వరదలల అన్ని ఇల్లు కూడా మునిగినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళని కనీసం సంఘీభావం తెలపని కూడా వచ్చి వాళ్లకు ఎటువంటి సహాయం అందించలేదు ఇప్పటిదాకా. వాళ్ళ సమస్యలు చూసుకుంటే నిజంగా ఇవాళ 10 సంవత్సరాలు అవుతుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పేసి, మరి దళిత కాలనీలు ఇవాళ వాళ్లకు కొందరికి కూడా ఇల్లులు లేవు, అట్లాంటి వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాల్సింది పోయి ఇవాళ వాళ్ళు కట్టుకున్న ఇల్లుల. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వివిధ కారణాల చేత కేసులు నమోదైన 38 మందిపై రౌడీ షీట్స్ నమోదు చేయడం జరిగిందని, వీరంతా పోలీస్ స్టేషన్కు పిలిచినప్పుడు సకాలంలో విచారణకు హాజరు కావాలని సిఐ ప్రతాప్ లింగం కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వివిధ కారణాల చేత కేసులలో చిక్కుకొని 38 మందిపై రౌడీ షీట్స్ నమోదయ్యాయని, వీరంతా పోలీస్ స్టేషన్కు తమ సిబ్బంది పిలిచినప్పుడు విచారణకు రావాలని సూచించారు. షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగ్ కోరారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ అనేక కారణాల వలన చేత వివిధ కేసుల్లో చిక్కుకొని రౌడీ షీటర్లుగా నమోదు అయిన వారు ప్రవర్తనలో మార్పు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లుగా ఉన్నవారిపై ప్రత్యేక పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ రికార్డులో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ 38 మందిపైన రౌడీ షీటర్స్ నమోదైన రికార్డు ఉంది పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో. అందులో 21 మంది మాత్రం ప్రజెంట్ ఉన్నారు, 17 మంది ప్రజెంటు ఈ ఏరియాలో లేరు. ఆ 21 మంది ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తిరిగి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రియేట్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ దగ్గర బాండ్ ఎగ్జిక్యూట్ కూడా ఎంఆర్ఓ గారు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ ఎలాంటి చర్యలకు పాల్పడ్డా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయితే క్రిమినల్ కేసుతో పాటు ఈ బాండ్లో ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీ షీటర్స్తో పాటు సస్పెక్ట్ షీట్స్ ఎవరైతే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే అయి ఉంటారో వాళ్ళు మన పోలీస్ స్టేషన్ రికార్డులో 89 మెంబర్స్గా రికార్డు ఉంది. అందులో 41 మంది ప్రస్తుతం మా సర్వెలెన్స్లో ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్గా వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దినచరి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వాళ్ళపైన మేము సర్వెలెన్స్ పెట్టడం జరిగింది. పోతే 89లో 48 మంది ప్రజెంట్ అవుట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, వాళ్ళు మా ఏరియాలో ఉండడం లేదు. వాళ్ళపైన కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళపైన సర్వెలెన్స్ పెడితే కనుక ఇక్కడ ల్యాండ్. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పన్నుతూ ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కొమరంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగేష్ రాథోడ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయగా స్టే కోసం వేసిన పిటిషన్ గుజరాత్ హైకోర్టు తిరస్కరించడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని అన్నారు. రాస్తా రోకో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను తీసుకువెళ్లారు. కాంగ్రెస్ నాయకులు రాస్తా రోకో చేయడంతో చాలాసేపు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. అనంతరం ఎస్ఐ మధుకర్ వారికి సంజాయించి రాస్తా రోకోను విరమింపజేశారు. హైకోర్టు దాన్ని ఒక రాజకీయంలో చేసి, బీజేపీ వాళ్ళు రాజకీయంలో చేసి ఆ అప్పీల్ను స్టేను ఇవ్వకుండా చేసిండ్రు, స్టే ఇవ్వలేదు. దీంట్లో రాజకీయ కుట్ర దాగి ఉంది. అంటే రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అలాగే మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ
ఆ విధంగానే బిహేవ్ చేస్తుంది. ఇద్దరు బీజేపీ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు. బీజేపీకి బీటీఎంఏ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అది తేలిపోయింది. ఎందుకంటే బీసీ బహుజనంలో బీసీ క్యాండిడేట్ అయిన బండి సంజయ్ను ఏ కారణం లేకుండా ఆయనను బీజేపీ పార్టీ అధ్యక్షులుగా తొలగించి మళ్ళీ కేసీఆర్ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షులు చేయడం అనేది దీనికి నిదర్శనము. రంగారెడ్డి జిల్లా శ్రీరంగపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో చౌకధారల దుకాణంలో సరుకులు సక్రమంగా అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రేషన్ షాపులకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ బియ్యం పంపిణీ చేసిన వెంటనే నిరుపేదలకు బియ్యం ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయి. కానీ రంగారెడ్డి జిల్లా శ్రీరంగపల్లి డివిజన్లోని రాజీవ్ గృహకల్పలో బియ్యం రేషన్ షాపుకు పంపిణీ చేసి 2 రోజులు గడుస్తున్న నిరుపేదలకు పంపిణీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. డీలర్గా పనిచేస్తున్న వ్యక్తులు షాపులో అదనంగా బిస్కెట్లు, షాంపులు, సబ్బులు, పప్పు ప్యాకెట్లను, నూనె ప్యాకెట్లను, కిరాణా దుకాణంలో ఉన్న సామాన్లు మొత్తం రేషన్ షాపులో విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇక్కడ పద్ధతి బియ్యం వచ్చిన 2 రోజుల నుండి వరుస క్రమంలో లబ్ధిదారులను నిలబడటానికి రాళ్ళు, కాగితాలు, గుర్తులు పెట్టుకుంటున్నారు. వాటిలో కూడా మహిళలు, పురుషులు గుర్తులు ఉన్నాయి. రేషన్ డీలర్ మహాప్రభువు ఎప్పుడు వచ్చి ప్రజలకు బియ్యం ఇస్తాడోనని ఎదురు చూస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న నిత్యావసర సరుకులు పట్టికపైన ఎన్ని సరుకులు వచ్చాయి, పంపిణీ చేసిన తర్వాత మిగిలిన వస్తువుల సంఖ్య, అమ్మిన సంఖ్య ఉండాల్సింది పోయి అలాంటి వివరాలు సూచిక బోర్డుపై రాయకుండా కాలనీవాసులను తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎప్పుడైనా కాలనీవాసులు గమనించి అవినీతికి పాల్పడుతున్న లీడర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మంచిర్యాల ఏసీసీ క్వారీ జాతర, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. జన్నారం విద్యుత్ సబ్స్టేషన్ సమీప రహదారిపై ఇంధన్పల్లి గ్రామస్తుల ఆందోళన, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి పర్మనెంట్ లైన్ మెన్ను నియమించాలని డిమాండ్. మందమరిలో దుర్గంధం వెదజల్లుతున్న సింగరేణి స్లబ్ కాంప్లెక్స్, సెప్టిక్ ట్యాంక్ స్లాబ్ కూలిపోవడంతో తీవ్రమైన దుర్వాసన, అనారోగ్యాలకు గురవుతున్న స్థానిక ప్రజలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో 38 మందిపై రౌడీ షీట్ నమోదు, రౌడీ షీటర్స్ పిలిచిన వెంటనే విచారణకు హాజరు కావాలని సిఐ ప్రతాప్ లింగం ఆదేశం. కొమరంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో, రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ వేధింపులు మానుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.